సోషల్ మీడియా అంశాలకు సంబంధించి మొన్నే చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించారు దాని ఇంపాక్ట్ అయినా కావచ్చు లేకపోతే ప్రభుత్వం బాధ్యతగా ఆలోచించడం కానీ లేదా పోలీసులే బాధ్యతగా ఆలోచించడం కానీ అవ్వచ్చు హోంమంత్రి సుచరిత న్యూట్రల్గా ఉండమని చెప్పడం ఏమన్నా జరిగిందేమో తెలియదు కానీ ఒక మంచి పని జరిగింది ఏంటంటే సోషల్ మీడియా అంశాల మీద ఏదైతే వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద కొంతమంది టీడీపీ నేతల అరెస్టు ఆ మధ్యన బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా వాలంటీర్ల అరెస్టు జనసేనకు సంబంధించినటువంటి అరెస్టులు ఇవన్నీ వివాదం అవుతున్నటువంటి సందర్భంలో తాజాగా చంద్రబాబు గారు సోషల్ మీడియా ఇష్యూని బాగా రైజ్ చేయడం కానీ దీని సందర్భంలో ఇప్పుడు ఒక కేసు ఏదైతే మొన్ననే వరలరామయ్య గారు పోస్ట్ కంప్లైంట్ పెట్టారు ఒకటి గుంటూరులో మీద కేసు రిజిస్టర్ చేసింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ నారా లోకేష్తో పాటుగా టీడీపీ మహిళా నాయకురాలు బొప్పన ప్రతిభా తదితరులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్పై అరండల్పేట స్టేషన్లో కేసు నమోదు చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి వరలరామయ్య ఎమ్మెల్యే గిరి పిఏ రామిశెట్టి మధుబాబుల ఫిర్యాదు మేరకు గురువారం అరండల్పేట స్టేషన్లో ఐదు కేసులు నమోదయ్యాయి చంద్రబాబు లొకేషన్లు కించిపరిచేలా కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టారు వాటిపై ఇటీవల వర్లరామయ్య అరండల్పేట స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది ఈ మేరకు గురువారం ఐటీ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇది ఒక అంత శుభ సూచికు తప్పు చేసినటువంటి దానికి ఎప్పటికప్పుడు శిక్ష ఉంటుంది అనేటువంటి భయం ఉండాలి ఇక్కడ బేసిక్గా ఒకటేంటంటే ప్రతిపక్షానికి ఒక న్యాయం అధికార పక్షానికి కొన్ని ఒక మార్ఫింగ్ ఫోటోలు లేకపోతే అసభ్యకరమైనటువంటిది మహిళల్ని అవమానించడాలు లేదంటే ఈ నేతలను కూడా అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం అనేటువంటిది ఏ నాయకుడైనా ఇది జగన్ అయినా మోడీ అయినా బాబు అయినా రాహుల్ అయినా విమర్శించదాం విమర్శ అనేటువంటిది సహేతుకంగా ఉండాలి అసభ్యకరంగా అసహ్యకరంగా ఉండకూడదు అట్లాంటి వాటిని నియంత్రించాలన్నటువంటి బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాలి ఇక్కడ మనం పవ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అడిగింది మనం అధికార పక్షంలోకి వచ్చాక చేయాల్సి ఉంటుంది అది ఇక్కడ చేసేందుకు ఒక స్టెప్ తీసుకున్నందుకు అభినందిద్దాం ఇంకా భవిష్యత్తులో కూడా అటు వైసీపీ సోషల్ మీడియా కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎవరూ కూడా తప్పుడు పోస్టింగులతో లేకపోతే కనుక ఒక దుష్ప్రచారాలు చేయడానికో లేదా ఒక మార్పింగ్ లాంటి వాటికి దూరంగా ఉండి అదే సందర్భంలో అధికారికంగా మనందరికి ఉన్నటువంటి హక్కు ఏంటంటే విమర్శ విమర్శ అనేటువంటి సహేతుకంగా ఉండాలి నిర్దిష్టంగా ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే సోషల్ మీడియా కూడా అందరికీ ప్రయోజనకరంగా మారుతుంది మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు డైలీ న్యూస్ పేపర్స్ లైవ్ న్యూస్ ఛానల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి